హాయ్ అండి వెల్కమ్ టు అద్భుత ఛానల్ ఈరోజు నేను మీకు జొన్నపిండితో దోశలు చేసి చూపించిపోతున్నాను జొన్నపిండి రొట్టెలు మనకి చాలా హెల్దీ అని అందరికీ తెలుసు కానీ జొన్నపిండి రొట్టెలు చేయడము ఎవరికి రావు అంత బాగా వీటికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి కానీ ఇలా జొన్నపిండితో దోశలు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తున్న అందరికీ నా ధన్యవాదాలు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు ఈ జొన్నపిండికి దోశలకు కావాల్సిన పదార్థాలు చూద్దాం జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి కప్పు బియ్యం పిండి ఒకప్పు కప్పు శనగపిండి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి పచ్చిమిరప తరుగు అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకుని దాన్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయను కూడా ఒకటి తీసు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా కూడా ఒకటి తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నువ్వు పప్పు ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా నెయ్యి రెండు చెంచాలు చిల్లీ ఫ్లేక్స్ ఒక చెంచా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని జొన్నపిండి కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి కప్పు శనగపిండి అరకప్పు ఉల్లిపాయ తరుగు ఒక తీసుకుని సన్నగా తరిగింది టమాటా తరుగు పచ్చిమిర్చి తరుగు తరుగు కొత్తిమీర తరుగు నువ్వు పప్పు ఇవన్నీ వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక చెంచా వేసుకుని జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక చెంచా వేసుకుని రెండు చెంచాలు నెయ్యి వేసుకొని ఉప్పు తగినంత వేసుకుని ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిని రవ్వ దోశకి పలుచగా మనం ఎలాగైతే కలుపుకుంటామో అలాగే ఐదారు కప్పులు నీరు పోసుకుని పలుచగా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే సరిపోతుందండి ఈ పిండి మనకి నానక్కర్లేదు కలిపిన వెంటనే మనము దోశలు వేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం కొద్దిగా వేడయ్యాక ఒక చెంచా నూనె వేసుకుని పెనమంతా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు పలుచగా కలుపుకున్న దోశ పిండిని మరొకసారి కలుపుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న దోశల్ని మధ్య మధ్యలో మనం ఒక రెండు నిమిషాలు వరకు అది కాలి మనకి పల్చడి దోశలాగా క్రిస్పీగా వస్తాయి ఇలా వేసుకున్న దోశలను మనము కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనక నచ్చితే అలాగే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు ఎలా వచ్చాయో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్